ఈ గుండ్రాల రిజర్వాయర్ కట్టడం వల్ల దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. అన్నదాతకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఈ గుండ్రాల ప్రాజెక్టును కడితే ఎంతో మంది రైతులకు మేలు చేసిన వాళ్ళు అంటున్నాం. ఇప్పుడు చూడండి ఈ పరిస్థితి ఎలా ఉందో అంత దారుణంగా కనపడుతుంది. గుండ్రాల గత ప్రభుత్వాలు వచ్చినటువంటి 10 సంవత్సరాల నుంచి గుండ్రాల రిజర్వాయర్ కట్టాలనుకుని ప్లాన్ వేసింది. ఇదే అండి లొకేషన్, ఇదే ఈ లొకేషన్. ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్ కానీ దీనికి సంబంధించి ఒక్క విషయం కూడా చెప్పలేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఒక ఈ రిజర్వర్ కట్టాలి అని అంటున్నారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా సమైకేంద్ర ఉద్యమకారుడు తలసాని శ్రీనివాసరావు కూడా మాట్లాడడం జరిగింది. అయ్యా నీటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, రాయలసీమ ఎడారిగా మారబోతుందేమో, కంపల్సరీ గుండ్రేలో ప్రాజెక్ట్ కట్టాలి కూడా మరణించబడుతుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, అదంతే రాజకీయ నిబంధనలు విడిచిపెట్టి ఈ గుండ్రేలో ప్రాజెక్టు కడితే రాయలసీమకు ఎక్కడి నుంచో శ్రీశైలం నుంచో అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటామని అంటున్నారు. అదే మనకు ఉన్నటువంటి గుండ్రేలో ప్రాజెక్టు దగ్గర ప్రతి సంవత్సరం మనకు 30-40 టీమ్స్ల నీళ్ళు ఈ నదుల నుంచి వేస్ట్ అయిపోతుంది కదా. సుంకేశ్వర డ్యామ్ దగ్గర 1.20 ఇంచుల నీళ్ళు ఒక స్టోరేజ్ చేసుకుని మిగతా మొత్తము కిందికి వదులుతున్నాము. అదే మనం గుండ్రేలో రిజర్వాయర్ కట్టుకుంటే మనకు దాదాపు 16 టీఎంసీల నీళ్ళు నిలబెట్టుకుంటే దాదాపు రాయలసీమ కరువు అనే ప్రాంతంగా ఉండకుండా ఉంటుంది. మనం ఎన్ని చేసినా ఏం చేసినా అక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తాము, ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తామని అంటున్నారు. కానీ ఎక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చినా కూడా వేస్ట్. ఎందుకంటే మనకు ఒక అవకాశం ఉంది, ఎప్పుడు ప్రతి సంవత్సరం మనకు ఈయన తుంగభద్ర నది నుంచే మనకు నీళ్ళు వెళ్తాయి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ నుంచి నీళ్ళు స్టోరేజ్ ఇక్కడ పెట్టుకుంటే మనకు 16 టీఎంసీలు నీళ్ళు కడతామన్నారు. 16 టీఎంసీలు నీళ్ళు పెట్టుకుంటే కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. మన 4 జిల్లాలు కూడా చాలా సస్యశాలంగా ఉంటాయి. ఈ మన శ్రీశైలం డ్యామ్ కూడా నీళ్ళు కూడా ఎప్పటికైనా పుష్పలంగా ఉంటాయి. ఇప్పుడు దాదాపు 4 రోజులు అవుతుంది, ఇప్పుడు వర్షాలు రావట్లేదు. అదే మనం బాగానే మాట్లాడొచ్చాడు జల ప్రాజెక్టు గురించి. మీరు కూడా ఎలాగైనా స్పందించి ఈ రాయలసీమకు ఎన్ని ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చిన వేస్తే గుండ్రేలో ప్రాజెక్టు పడితేనే బాగుంటుంది. ఆ ప్రజలకు కూడా అనుకూలంగా స్పందించి వాళ్ళకు కూడా న్యాయం చేసి ఈ ప్రాజెక్టు కడితే బాగుంటుందని అందరు ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు అది తీసుకొస్తాము అది పెడతాము ఇది పెడతామని జల ప్రాజెక్టులు తీసిన ఎన్ని వేసిన వేస్తే రాయలసీమ సుశశామలం ఉండాలంటే, రాయలసీమలో కరువు ప్రాంతంగా పోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ గుండ్రేలో యొక్క ప్రాజెక్టుని ఎలాగైనా కానీ మీరు సర్వే చేసి ఎందుకంటే తరతరాల భవిష్యత్తుగానే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే కర్నూలులో సుంకేశ్వర డ్యామ్ నుంచి నీళ్లు మనకు 1.20 ఇంచుల నీళ్లు స్టోరేజ్ చేయడం వల్ల ఎంతో ఏం పెద్ద మిగలట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కర్నూలుకి తాగడానికి కూడా నీళ్ళు తాగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తే కర్నూలులో సుంకేశ్వర డ్యామ్ కూడా మొత్తం అడగంటి పోయింది. ఇలాంటి కరువు ఇంకోసారి రాకుండా ఇప్పుడు మనం రిజర్వాయర్ కట్టుకున్నామంటే ముందస్తు ప్రాంతంతో ఒకరితో నీళ్ళు అడగాల్సిన పని కూడా ఉండదు. మరి ఎలాగైనా కానీ గవర్నమెంట్ అయినా సంబంధించి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్క సీఎంతో కేసీఆర్తో మాట్లాడి మీరు చేస్తున్నారు మంచి చేస్తున్నారు లేదా ఇబ్బంది పడుతున్నారు. అదే ఒకటి ఇక్కడ ఒక 16 టీఎంసీల నీళ్ళు గుండ్రేలో ప్రాజెక్టును కడితే ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు అక్కడ రైతులను కూడా చూస్తున్నాము ఎంత ఆనందపడుతున్నారు చూడడం వల్లనే. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి వానలు లేవు కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎలా అంటే వాళ్ళకు అన్నదాతకి ఎలాగైనా రైతు బాగుండాలని ప్రతకుంటారు. కానీ పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి మనకు ప్రతి ఏటా ఇదే వేలోనే మనకు దాదాపు 30-40 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి శ్రీశైలం జలానికి వెళ్ళడం జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పోవడం జరుగుతుంది. అదే సుంకేశ్వర డ్యామ్ దగ్గర సుంకేశ్వర డ్యామ్ దగ్గర 1.20 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. అది జస్ట్ 1.20 టీఎంసీల నీళ్ళు ఎంతవరకు స్టోరేజ్ చేసుకుంటుంది. ఇదే ప్రాజెక్టు దాదాపు 30-40 టీఎంసీల వరద నీరు పెయ్యి శ్రీశైలంలో ప్రజలు కలుస్తుంది. అదే మనకు సుంకేశ్వర డ్యామ్ దగ్గర కానీ డ్యామ్ పెంచడం కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు
చేయాలని అన్నారు. కానీ ఆయన ఊడిపోయినారు. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈ గుండ్రేలో ప్రాజెక్టు ఒక ప్రస్తావన కూడా తీసుకుని రాలేదు. అది మన